ఈ నిర్ణయాన్ని ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి గారు కాకినాడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి వారి యొక్క ఆవేదనని వారి వ్యాపార భూమి పట్ల వారికి ఉన్నటువంటి మమకారాన్ని జగన్ మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు ఆయన ఆ రోజు చెప్పిన మాట దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో వచ్చేటువంటి మనందరి ప్రభుత్వంలో ఖచ్చితంగా మన భూమి మనం వెనక్కి తీసుకుందాం అని చెప్పి ఆ రోజు మాట చెప్పారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఆ భూమిని 2180 ఎకరాల భూమిని వారికి తిరిగి వెనక్కి ఇచ్చేందుకు మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది ఇవాల ఎన్నికల ముందు ఇచ్చిన మాట కోసం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇదైతే 2014 ఎన్నికలకు ముందు ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు అప్పుడు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టిన రోజున ఆ ఊరిల్లర్ ఆ సెజ్ భూముల్లో ఉన్నటువంటి 2180 ఎకరాల భూముల్లోకి వెళ్ళి అక్కడ రైతులతో ఇవాళ నా పుట్టినరోజు మా ఇంట్లో చేసుకోను మా కుటుంబ సభ్యులతో చేసుకోను మీతో చేసుకుంటానని చెప్పని తలగడ్డ చుట్టి తలపాగ చుట్టి ఆయన నాగలి పట్టి దునుతూ ఆయన మాట్లాడాడు మన ప్రభుత్వం రాగానే ఈ భూములన్నీ కూడా వెనక్కిస్తాను ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన మాట్లాడుతూ ఏరువాకు సాగిస్తా అని చెప్తాడు ఏమని ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలు భూములు లాక్కుంటారు ఈ భూములు లాక్కుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటారు వ్యాపారస్తుల్ని పారదోలుతాను ఎన్నికల అవగానే నేను ముఖ్యమంత్రి మీ భూములు మీకు ఇస్తాను మళ్ళీ నేను వచ్చి నాగలపట్టు దున్నుతానని చెప్పారు పాప నిజం అనుకున్నారు అమాయకమైనటువంటి రైతులు ఆ కాకినాడ ఎస్సీజెడ్లోని రైతులు బంగారంలాగా ఆయనకి ఆ ప్రాంతం అంతా కూడా కట్టలు కట్టలు కట్టి ఆయనకి ఓటేశారు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ ఆ భూమి వెనక్కి ఇవ్వలేదు మళ్ళీ దాన్ని ఎస్సీజెడ్కి ఇచ్చి ఆయన దాన్ని ఆ భూమిని రైతులకు కనీసం ఆ రోజు నా పుట్టినరోజు కదా నా పుట్టినరోజు రోజు నేనేమేమి మాట్లాడాను అంత పెద్ద పెద్ద మాటలు కోటలు దాటేటువంటి మాటలు మాట్లాడినటువంటి మాటలు కూడా ఆయన గుర్తురాల అంటే ఓటు కోసం ఎంతకైనా బరిదిగించేటువంటి తత్వం ఉన్నాయినా మోసం చేయటానికి మామగారినే లెక్క చేయనటువంటి ఆయన రైతులయ్య పార్టీ అనేది గ్రహించినటువంటి రైతులు ఆయన నమ్ముకుంటే ఇవాళ ఏం పరిస్థితి అయిన చూసాం అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం మనం ఇవాళ ఆయన మాట చెప్పాడు 2 సంవత్సరాలు తిరక్క ముందే ఇచ్చిన మాట నిలబెట్టుకునేలాగా ఇవాళ కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది ఈ 2180 ఎకరాలని రైతులకు వెనక్కి ఇచ్చేయటమే కాకుండా ఆ రోజున 6 గ్రామాలని ఖాళీ చేయాలని చెప్పని కూడా చెప్పడం జరిగింది శ్రీరామపురం బండిపేట ముమ్మిడివారిపోడు పాటివారిపాలెం రావివారిపోడు రామరాఘవపురం ఈ 6 గ్రామాలు శ్మశానాలు ఎన్నిటినో కూడా నోటిఫై చేసి ప్రభుత్వం లాక్కోవడం జరిగింది ఈ గ్రామాలు ఖాళీ చేయాలని చెప్పని ప్రజలకి కంటి మీద నిద్రలేనటువంటి రాత్రుల్ని ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చంద్రబాబుతో సహా అందరూ కల్పిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 6 గ్రామాలు శ్రీరామపురం బండిపేట ముమ్మిడివారిపోడు పాటివారిపాలెం రావివారిపోడు రామరాఘవపురం ఈ గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం లేకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి